తిరుమల ఏడు కొండల గురించి వాటి పరమార్థాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒకటవది వృషాద్రి, వృషభాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, శేషాద్రి, వెంకటాద్రి, నారాయణాద్రి. ఏడుగు చక్రాలు దాటితే ఆనందానుభూతి కలుగుతుంది. ఆనంద నిలయం ఎక్కడ ఉంటుంది? బ్రహ్మస్థానంలో ఉంటుంది. అందుకని ఆయన ఏడు కొండల పైన ఉంటాడు. ఈ ఏడు కొండలు ఎక్కడం కూడా ఒక రహస్యంగా ఉంటుంది. ఆ ఏడు కొండలు సాల గ్రామాలే, ఆ ఏడు కొండలు మహర్షులే. అక్కడి చెట్లు, పుట్టలు, పక్షులు ఏవైనా మహర్షుల అంశాలే. తిరుమలలో పుట్టింది ఏది సామాన్యమైనది కాదు. ఇప్పుడు కొండల గురించి తెలుసుకుందాం. ఒకటి వృషభాద్రి అంటే ఎద్దు. వృషభానికి ఋగ్వేదంలో ఒక సంకేతం ఉంది. ఎద్దు మీద పరమశివుడు కూర్చుంటాడు. దానికి నాలుగు కొమ్మలు ఉంటాయి, మూడు పాదాలు అంటే భూత, భవిష్యత్, వర్తమాన కాలాలు ఉంటాయి. వాక్కు అంటే శబ్దం, శబ్దం అంటే వేదం, వేదం అంటే ప్రమాణము, వేదమే ప్రమాణము. వేదము యొక్క ప్రమాణాన్ని అంగీకరించిన వాడు మొదటి కొండ ఎక్కుతాడు. రెండవది వృషాద్రి అంటే ధర్మం. ధర్మం అంటే నువ్వు వేదాన్ని అనుసరించి చేయవలసిన పనులు. నీకు భగవంతుడు ఇచ్చిన వాటితో మంచివి వినడం, చూడడం, మంచి వాక్కు మొదలైనవి. దానివల్ల ఇహంలోనూ పరలోకంలోనూ సుఖాన్ని పొందుతాడు. అవి చేయడమే వృషాద్రిని ఎక్కడం. గరుడాద్రి అంటే పక్షి. ఉపనిషత్తులు జ్ఞానాన్ని పొందడం. షడ్ అంటే జీర్ణం కానిది. ఒక పరమాత్మ మాత్రమే జీర్ణం కానిది. పరమాత్మ ఒక్కడే ఉంటాడు. మిగిలిన వాటికి ఆరు వికారాలు ఉంటాయి. పుట్టినది, ఉన్నది, పెరిగినది, మార్పు చెందినది, తగినది, తరిగినది, నశించినది. ఇవన్నీ పుట్టినవాడికి జరుగుతూనే ఉంటాయి. ఆ ఆరు లేనివాడు భగవానుడు. భా ఐశ్వర్య బలం, వీర్య తేజస్సు మరియు అంతా తానే మహాబ్రహ్మాండము అయినవాడు అన్ ఉన్నవాడు. కళ్యాణ గుణ సహితుడు, హేయ గుణ రహితుడు. అటువంటి భగవానుణ్ణి జ్ఞానం చేత తెలుసుకోవడమే గరుడాద్రి. నాలుగవది అంజనాద్రి. అంజనం అంటే కంటికి కాటుక. ఈ కంటితో చూడవలసినవి మాత్రమే చూసినప్పుడు ఈ కంటితో చూసిన దాంట్లో అంతటా బ్రహ్మమే ఉందని తెలుసుకోవడం కంటికి కాటుక. ఇదంతా పరమాత్మ సృష్టియే. అప్పుడు అంజనాద్రి దాటుతాడు. ఐదవది శేషాద్రి. ప్రపంచం అంతా బ్రహ్మమే అని చూశాడనుకోండి, వాడికి రాగద్వేషాలు ఉండవు, వాడికి క్రోధం ఉండదు, వాడికి శత్రుత్వం ఉండదు. భగవద్గీతలో గీతాచార్యుడు చెప్పాడు, తుల్య నిందా స్తుతిర్మౌని. తాను కాకుండా ఇంకోటి ఉంది అన్న వాడికి భయం, అంతా బ్రహ్మమే అనుకునేవాడికి భయం ఉండదు. ఎప్పుడూ ఒకేలా ఉండడమే బ్రహ్మం. ఆ స్థితికి ఎక్కితే శేషాద్రిని ఎక్కడం. ఆరవది వెంకటాద్రి. వేం పాపం, కట తీసేయడం. కాబట్టి పాపాలు పోతాయి. అంతా బ్రహ్మమే చేయిస్తున్నాడు. అందుకనే మనకి బ్రహ్మం తెలిసిన వారు పిచ్చి వాళ్ళలా కనబడతారు. రామకృష్ణ పరమహంస ఈ పిచ్చి నాకు ఎప్పుడు వస్తుందో అంటూ ఉండేవారు. అందుకే జ్ఞాని, పిచ్చివాడు ఒకలా ఉంటారు. ఆయనకే అర్పణం అనడం, అటువంటి స్థితిని పొందడం వెంకటాద్రి ఎక్కడం. ఏడవది నారాయణాద్రి అంటే తుల్యావస్థని కూడా దాటిపోయి తానే బ్రహ్మముగా నిలబడిపోతాడు. అటువంటి స్థితిని పొందడం నారాయణాద్రి. వెంకటాచలంలో ఏడు కొండలు ఎక్కడం వెనకాల ఇంత నిక్షేపాలను ఉంచారు. ఈ కారణాలు తెలుసుకోవడం ఏడు కొండలు ఎక్కడం చాలా పవిత్రంగా పుణ్యంగా భావిస్తారు.